మనం ఇంతకు ముందే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో కింది స్థాయి నుంచి ఐఏఎస్ అధికారుల వరకు కూడా అసలు అందుబాటులో ఉండరు. అక్కడ తమ విధి నిర్వహణలో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈవెన్ ఐఏఎస్లు కూడా ముఖ్యమంత్రి గారితో ఏదైనా సమీక్ష సమావేశము అటువంటి కీలకమైన మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం అక్కడ అటెండ్ అవుతారు, అటు నుంచి అటే వెళ్ళిపోతారు. సచివాలయానికి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. సో బాసులే రానప్పుడు కింది స్థాయి ఉద్యోగులు ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు అందుబాటులో ఉండరో, సో మొత్తం ఒక నిర్లక్ష్యం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ నుంచి కూడా ఇలా ఉన్నా కూడా ఎన్నిసార్లు మౌఖిక ఆదేశాలు ఇచ్చినా వాళ్ళు మారింది లేదు. అండ్ 2019 ఎన్నికలకు ముందు చివరిలో వీళ్ళకి ఏమైనా కనుక ఆదేశాలు ఇచ్చి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని చెప్పాలని చెప్పి అప్పటి ప్రభుత్వం భావించిన మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అది ఇది ఎందుకులే రిస్క్ అని చెప్పి ఆయన వదిలిపెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా చాలాసార్లు మౌఖికంగా చెప్పి చూశారు ఎక్కడ అందుబాటులో ఉండరు అని. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు కోర్టులలో ఇన్ని పిటిషన్లు పేరుకుపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అసలు ఆ డాక్యుమెంటేషన్ వరకు వీటన్నిటికీ కూడా సగం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కూడా ఆ పనులు ఏమంటారు చాలా పేరుకుపోతూ ఉన్నాయి కూడా. సో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కానీ చెప్పి 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 ఇంకా విసుగొచ్చి చివరికి సాధారణ పరిపాలన శాఖ నుండి అందరికీ ఒక నోటు పంపించారు. ఏమని, ఇక నుండి సచివాలయంలో 2 గంటలకి అటెండెన్స్ క్లోజ్ చేయాలని, దానిని సంబంధిత శాఖల సెక్రటరీలకు పంపించాలని, ఉద్యోగులు అధికారులు సచివాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని వాళ్ళ టైమింగ్లో సమయపాలన పాటించాలి అని, చీఫ్ సెక్రటరీ గారు తరచూ ఆకస్మిక తనిఖీలకు వస్తారు, వచ్చినప్పుడు ఖచ్చితంగా కనుక అందుబాటులో ఉండాలి అని చెప్పి చివరికి ఒక నోటు పంపించాల్సి వచ్చింది. ఇప్పుడు నోటు పంపితే ఈ నోటు మీద కూడా ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతుందట. వీళ్ళను ఏదైనా కాస్త పని చేయండి అంటే మాత్రం ఇంకా ప్రభుత్వాలను ఇంకా విచ్చలవిడిగా తిడుతూ ఉంటారు. ఇప్పుడు నోటు పంపించారు, నోటు మీద కూడా తీవ్ర చర్చ జరుగుతుందట. ఇంక ఈ చర్చలన్నీ ఎక్కడ జరుగుతుంటాయి తెలుసా, వాట్సాప్లలో గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులలో మొత్తం వీళ్ళ క్రియేటివిటీ అంతా కనుక బయట పెడుతూ ఉంటారు. ఆ గ్రూపులలో మొత్తం రాష్ట్ర అధికారిక పరిపాలనా భవనం అది, అక్కడ నుండి ఏమో రాష్ట్రంలో ఎవరు ఏ టైంకి కరెక్ట్ టైంకి రావాలి కరెక్ట్ టైంకి పోవాలి అంతా మానిటర్ చేసేది మాత్రం వీళ్ళే చేయాలి. తీరా వీళ్ళ పని దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడో సాయంత్రం 4 5కో వీళ్ళ అటెండెన్స్ ఇట్లా వచ్చేయడం ఇటువంటివి ఇటువంటి యథాలాపంగా జరుగుతూ ఉంటాయి సెక్రటరీలు. అందుకే ఫైల్ ముందు గదలవు పెట్టవు, ఎవరన్నా ఏమైనా పని ఉండిపోయినా ఉన్నా ఎప్పుడు ఎవరు అందుబాటులో ఉండరు. సో విసుగొచ్చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా. సో అందుకని చెప్పి ఒక నోటు అయితే పంపించారు, అది సాధారణ పరిపాలన శాఖ నుండి. సో తప్పక పాటించాలి. మరి నోటు పంపించిన తర్వాత ఎంతమంది కనీసం అందుబాటులో ఉంటారు, ఎంతమంది కనీసం సమయపాలన పాటిస్తారు చూద్దాం.